సెట్లే ఎవరు లేరు, ఒక్కడే ఉన్నావు, ఖాళీగా ఉన్నావు, ఏం చేస్తావు ఇప్పుడు? నిన్న ఏం చేశానన్నా? మూవీ చూసా, ఇంకా పడుకుంటా, ఇంకా ఇంకా ఏమన్నా చేస్తా, ఇంకా ఏమన్నా చేస్తా. ఫ్యూచర్ గురించి ఎప్పుడైనా ఆలోచిస్తావా? అన్న నీ పేరేంటన్నా? హర్ష. హర్ష, ఒంటరిగా ఉన్నప్పుడు, రూమ్ లో ఒక్కడే ఉన్నప్పుడు ఏం చేస్తావు? ఏదో ఒకటి ఆలోచించుకుంటే సిగరెట్ కొడితే ఏదైనా థింకింగ్ వస్తుంది కదా, అదే పని చేస్తుంది. ఆలోచిస్తేనే నా పని. ఎప్పుడైనా ఏదైనా ఒకటి చేయాలని. కాకుండా మీ పేరు మార్చుకోవాలనుకుంటే ఏం పేరు పెట్టుకోవాలనుకుంటున్నాను? హర్ష కాకుండా ఇంకేం పెట్టుకోవాలంటే, మామూలుగా ఏదో ఫేవరెట్ హీరో పేరు పెట్టుకోవాలనుకుంటాం. ప్రభాస్, అర్జున్, ఎన్టీఆర్, ఇద్దరు పేర్లు పెట్టుకుంటాం. సొంత ఊరు ఎవరన్న? కర్ణాటక, బళ్ళారి. బళ్ళారి. మీరు ఏం చేద్దామని హైదరాబాద్ వచ్చారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీరు ఇంక సాధించాల్సిన ముందుందా? ఏదో సాధిద్దామని వచ్చా. ఇక్కడ జూనియర్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్గా ఉన్నా. చూద్దాం ముందు లైఫ్లో ఏం జరుగుతుందో. ఏదైనా గట్టిగా ట్రై చేసి అవుతుందనే నమ్మకం నాది. చేస్తా, గట్టిగా చేస్తా. దేనికండి వీళ్ళు? నా పేరు పని నాడు ఎలాగే చెప్తా. హర్ష తెలివితేటలు హైటెక్ సిటీ లెవెల్లో ఉంటాయి, కానీ తను చేసే పనులు చింతల బస్తీ లెవెల్లో ఉంటాయి. తను బండి వాడడానికి చూపించే ఇంట్రెస్ట్ బుర్ర వాడడానికి చూపించాడు. ఏళ్ళ ప్రపంచంలో ప్రతి వాడు అవతల వాడి భాషను కరెక్ట్ చేయొచ్చు అనుకుంటాడు, వాడికే సర్వం తెలుసు అనుకుంటాడు. తన వల్లని ఎవరు ఒక్కసారి నమ్మితే, తన వల్లని ఎవరు ఒక్కసారి నమ్మితే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. అది సార్ హర్ష అంటే. తినడం పడుకోవడం అంతే. కొరియన్ డ్రామాస్ చూస్తా. కొరియన్ హీరోలకి మన తెలుగు హీరోలకి తేడా ఏంటి, ఏం చెప్తారు మీరు? తేడా అంటే ఏం చెప్తాను? ఏం డిఫరెన్స్ కనిపించింది కొరియన్ సినిమాలకి ఇక్కడికి? డిఫరెన్స్ అంటే వాటిలో లాజిక్ బాగుంటుంది, మన దాంట్లో ఉండదు. కొన్ని కొన్ని బాగుంటే కొన్ని బాగు, కొన్ని కొన్ని బాగుంటే కొన్ని బాగు. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే ఏం చెప్తారు? ఆ హీరోస్కి మన హీరోస్ తేడా అయినా. పేరు షన్ను అండి. షన్ను. ఆ షన్ను షేక్. అన్నా ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడు ఇంట్లో ఏం చేస్తూ ఉంటావు? నేను ఎక్కువ పబ్జీ ఆడతానండి, ఎవరు లేనప్పుడు. బోర్ కొట్టినప్పుడు పబ్జీ ఆడతాను. అంతే. ఓన్లీ పబ్జీ ఆడతాను. అప్పుడప్పుడు కొన్ని హర్రర్ మూవీస్ అవి చూస్తూ ఉంటానండి, ఒంటరిగా ఉన్నప్పుడు. డేరింగ్ కోసం. డేరింగ్ కోసం. అన్నా నీకు సొసైటీ మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ ఉందా సొసైటీని బాగు చేయాలని ఏమైనా ఆలోచన? అవునన్న, ఉందన్న. అంటే నాకు సొసైటీ మొత్తం ఒక ఫారిన్ కంట్రీ లాగా ఉండాలి నా కోరిక. అంటే గ్రీన్ సిటీగా ఉండాలని, మొత్తం డస్ట్ గిస్ట్ ఏం లేకుండా స్వచ్ఛ భారత్ లాగా ఉండాలని. ఇంకోటి ఏంటంటే, కొత్తగా మొన్న ఒక కొటేషన్ కూడా చూసిన నేను, పేదోళ్ళ కోసం ఇక్కడ ఫ్రూట్స్ చెట్లు నాడుతున్నారు ఫారిన్ కంట్రీలో. అలా మా ఇండియాకి కూడా పెడితే ఎవడు అడుక్కోకుండా ఫుడ్ కావాల్సినప్పుడు అక్కడ ఫ్రూట్స్ తీసుకొని తినేటట్టు పెడితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ ఎవరెవరు నిరుద్యోగులు ఉన్నారో, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్టు ఒక ప్లాన్ ఇద్దామని. అంటే ఒక అప్లికేషన్ అనేది ఉన్నాయి నౌకరీ అలా, కానీ అలా కాకుండా ఎవరికాడ ఏం టాలెంట్ ఉన్నది అనేది గుర్తించి వాళ్ళకు జాబ్ అనేది కేటాయించాలని నా కోరిక. చాలా మంది జాబ్లెస్ గా తిరుగుతున్నారు హైదరాబాద్ లో. మనం ఎన్నో అనుకుంటాము, అన్ని నిజమైతాయా? అందుకోసం నా కోరిక ఏంటంటే, అందరూ జాబ్లో ప్రిఫర్ అవ్వాలి, వాళ్ళకని ఒక బ్రైట్ ఫ్యూచర్ చూడాలని ఆశ. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఎవరు జాబ్ లేకుండా ఉండరు, ఎవడైనా జాబ్ చేసుకునే బతుకుతాడు. అలా ఉండాలని, ఖాళీగా తిరగకుండా. డే టైమ్ ఒక నైట్ టైం కూడా చేశాను. డే టైమా? డే టైమ్ అంటే నార్మల్ పబ్జీ ఆడతా, నైట్ టైంలో అయితే ఛార్జ్ చేసుకుంటున్నా. ఫ్రెండ్స్ తోటి ఆడతా, కానీ ఇంటి దగ్గర కాదు. బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నైట్ టైం చార్జ్ చేశానా? ఫ్రెండ్స్ చేస్తా, గర్ల్ ఫ్రెండ్స్ చేస్తా. ఫ్రెండ్స్ ఉన్నారు, లవర్స్ అయితే లేరు. గర్ల్ ఫ్రెండ్కు అంటే అమ్మాయికా, అంటే అమ్మాయికా లవర్ అంటే అన్నిటికీ, అన్నిటికంటే ఇక ఫ్రెండ్స్ కన్నా షేర్ చేసుకుంటే ఎక్కువ ఉంటాయి కదా. ఇది నేను చూడలే. మనమేమారుతామన్నా? ఎందరో సీఎంలు ఆలివేలు ఎత్తంటేనే మారతలే, మనం చెప్తే మారతారా? ఏం లేదు బ్రో, ఏదైనా మార్చాలంటే మెయిన్గా ట్రాఫిక్ ఒకటే నా దృష్టిలో. దానివల్ల చాలా లాస్ అయిన రోజులు కూడా ఉన్నాయి. ఇవి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ అదే అలవాటు అవుతుంది అన్న. అమ్మాయిలు అలవాటు అవుతారు ఆఫీస్లో. ఏదో నేత్రనం తప్ప ఏముండదు అక్కడ. ఇంకంతే, ఇంకా ఇంకేం చేయలేం బ్రో. మెయింటైన్ చేయలేం మనలాంటి వాళ్ళం, నిజంగా మెయింటైన్ చేయలేం. బయటకు వచ్చిన కాఫీ తాగింది వేరు, కాఫీ టేక్ వెళ్ళింది వేరు. ఫ్రెండ్లీగా వెళ్ళాం అన్న, గర్ల్ ఫ్రెండ్ అయితే ఎవరు లేరు. ఫ్రెండ్లీగా వెళ్ళాము. ఇంకా అల్టిమేట్గా మనమే కట్టాలి కదా, వాళ్ళు కట్టరు కదా, మనమే కట్టాలి. కట్టాం చాలు, ఇంకా అదే లాస్ట్ అనుకున్నా, ఇంకెప్పుడు వెళ్ళలేదు. ఉంది బ్రో,
ఊరు నుంచి సమ్ అమౌంట్ అనేది తీసుకొస్తాం కదా, రెండు రోజుల్లో అయిపోద్ది, రూమ్కి వెళ్తాం. మామ నేను వస్తున్నా అని చెప్పి ఫోన్ చేశా. వచ్చి వాళ్ళందరూ ఆకలి మీద ఉన్నారు, ఎవడొస్తాడో రూమ్కి అని వచ్చిన. మరి వచ్చావు కదా నైట్ పార్టీ అన్నారు. ఫోన్లే 5,000లో పోతేమో వద్దని. ఒకరోజు, రెండో రోజు, 5 రోజులకి అయిపోయింది. మళ్ళీ నేను ఏలూరు వెళ్ళిపోయాను.